చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ కురుక్షేత్ర మహాసంగ్రామానికి సంబంధించి ఇన్ని విషయాలు చెప్పాను. మీ అందరూ నేను ఒకటి అడుగుతా ఉన్నాను, పేదల భవిష్యత్ కొరకు, పేదల భవిష్యత్ కొరకు, పేదలకు అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. రాజకీయాలు నిజంగా చెడిపోయాయి, రాజకీయాలు నిజంగా దిగజారిపోయాయి, రాజకీయాలు నిజంగా ఏ స్థాయికి చెడిపోయాయి, ఏ స్థాయికి దిగజారిపోయాయి అనంటే, అవ్వా తాతలకు ఇంటి వద్దనే ఇచ్చే పెన్షన్లు తాము చెబితేనే చంద్రబాబు నాయుడు గారు ఆపించారు అని అహంకార ధోరణితో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు, మొన్ననే చూశా టీవీలో, రాజమండ్రిలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు లాంటి వారు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పటం మీరంతా కూడా చూశారు. వీళ్ళ అహంకార ధోరణిని ఏ రకంగా వాళ్ళంతా కూడా సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నారో మీరంతా కూడా గమనించారు. ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల ఇప్పటికే గత కొద్ది రోజులుగానే, నిన్న, ఈరోజు, ఈ మధ్యకాలంలోనే ఏకంగా 31 మంది అవ్వా తాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక, నడచలేక, అవస్థ పడలేక ఏకంగా 31 మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ 2 రోజుల్లో. 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా, లేకపోతే అంతకన్నా దారుణమైన పదమేదైనా ఉంది అంటే అది అందామా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.